నా మాటకు విలువివ్వని మనుషులకు ఈ ఇంట్లో స్థానం లేదు. విలువలు మిగలిన చోట స్థానం నాకు అవసరం లేదు. బొమ్మరిల్లు ఆరోహి చెప్పిన మాటలకి తను చేసిన కుట్రలకి నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావే తప్ప నీ అంతట నువ్వు కావాలని నన్ను ద్వేషించలేదు. నందు తప్పు చేయలేదు కదా, మరి నీ మీద నేను ఎందుకు కోపం తెచ్చుకుంటాను చెప్పు. ఆ రోజు ఆఫీస్లో నువ్వు ఒక మాట నాకు గుర్తుందా? నేనేంటో నా మనసేంటో నీకు అర్థం కావాలంటే నేను నిన్ను ప్రేమించినంతగా నువ్వు నన్ను ప్రేమించాలి నందు అని. ఆ మాట అక్షరాల నిజం మేఘన. నువ్వు నన్ను ప్రేమించినంతగా నేను నిన్ను ప్రేమించలేదు. అందుకే నువ్వు నన్ను అర్థం చేసుకున్నంతగా నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. అర్థం చేసుకోనుంటే నిన్ను బాధ పెట్టేవాడినే కాదు, ప్రతి క్షణం గంటతడి పెట్టించేవాడినే కాదు. నువ్వు నీకంటే ఎక్కువగా నన్ను ప్రేమించావు నందు. ఎంతలా ప్రేమించావంటే నువ్వు నా కోసం ఎవరినైనా ఎదిరించేంతగా, నా కోసం ఎవరినైనా వదిలేసుకునేంతగా ప్రేమించావు నందు. అందుకే నేను నీ ప్రేమని మోసం చేశానని, నీకు నమ్మక ద్రోహం చేశానని ఆరోహి చెప్పగానే నువ్వు తట్టుకోలేకపోయావు. నా మీద నీకున్న ప్రేమంతా ఆ క్షణం కోపం రూపంలో చూపించావే తప్ప అది నిజమైన కోపం కాదు నందు. నా మీద నీకు నిజంగా కోపం ఉంటే నువ్వు నా మోహమే చూడవు. నేను ఇంటికి ఎందుకు వచ్చానో అడిగి తెలుసుకోమని అత్తయ్య గారు చెప్పగానే నువ్వు వచ్చి నన్ను అడుగు. నీ మనసులో నా మీద ఉన్న ప్రేమ ఇప్పటికీ ఎప్పటికీ అలాగే సజీవంగా ఉంటుంది అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? నిజమైన ప్రేమ అంటే ఎదుటి మనిషి తప్పు చేసినా క్షమించడం అని అంటారు. కానీ ఏ తప్పు చేయని నీకు నేను చాలా దారుణమైన శిక్ష వేశాను. నువ్వేంటో నీ వ్యక్తిత్వం ఏంటో నాకు తెలుసు. నీకు నా అనేవాళ్ళ కోసం బ్రతకడం తప్ప నీకోసం నీ స్వార్థం కోసం బ్రతకడం తెలీదని నాకు తెలుసు. నేను కళ్ళారా చూశాను కూడా. నువ్వు ఆస్తి కొట్టడానికి ప్లాన్ చేశావని ఆరోహి చెప్పగానే గుట్టిగా నమ్మేశానే తప్ప నా మేఘన లాంటిది కాదు కదా అని ఒక్క క్షణం కూడా ఆలోచించలేకపోయాను. కేవలం ఆస్తి కోసమే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నానని చెప్పగానే తట్టుకోలేనంత కోపంతో నిన్ను బయటికి గెంటేశానే తప్ప నేను వెంటపడి బ్రతిమిలాడితేనే మేఘన పెళ్లి చేసుకుందనే విషయం నేను మర్చిపోయాను. అర్ధరాత్రిని కూడా చూడకుండా నిన్ను పిల్లల్ని ఇంటి నుంచి గెంటేశాను. ఆ క్షణమే నా ప్రేమ ఓడిపోయింది. నేను మనిషిగా చచ్చిపోయానని అర్థమైంది. నందు ప్లీజ్, ఏంటో మాటలు అర్థం లేకుండా. అవును మేఘన, నీ విషయంలో నేను చేసింది పొరపాటు కాదు, తప్పు అంతకన్నా కాదు, ఒక రకంగా పాపం. చిన్నపిల్లలతో ఎక్కడికి వెళ్తారు, ఎక్కడ ఉంటారు అనే ఆలోచన కూడా చేయని వాణ్ణి నేను మనిషిని ఎలా అవుతాను? నందు, నీ కళ్ళ ముందు సాక్ష్యాలు బలంగా కనిపించినప్పుడు ఆ క్షణం నేను నిన్ను మోసం చేశాననే భావన తప్ప ఇంకేది గుర్తుకు రాదు, కనిపించదు. అది మానవ సహజం. ఆ క్షణం నువ్వు చేసింది కూడా అదే. దానికోసం నువ్వు ఇంతలా బాధపడాల్సిన అవసరం లేదు నందు. ఇక నువ్వు ఈ విషయాన్ని వదిలే. మేఘన, నువ్వెంత చెప్పినా సరే నేను చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో కాలిపోతున్నాను. నీ కళ్ళల్లో చూసే ధైర్యం చేయలేకపోతున్నాను. నీ ఎదురుగా నిలబడలేక చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. నా తప్పులకి క్షమాపణ అనేది చాలా చిన్న పదం. నన్ను క్షమించు మేఘన. నందు, నువ్వు చాలాసార్లు చెప్పావు మన మధ్య ప్రేమ అనే బంధం తప్ప సారీలు థ్యాంక్స్లు అనేవి ఉండకూడదని. మరి నువ్వు నన్ను క్షమాపణ అడగడం, నేను నిన్ను క్షమించడం ఏంటి నందు? అర్థం లేకుండా నీ మనసులో నా మీద ఉన్న అపార్థాలు తొలగిపోయాయి. నాకింతకంటే ఇంకేం కావాలి నందు?
అసలు మన మధ్య ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఆరోహి. పైకి మంచి దానిలా నటిస్తూ ఇన్ని కుట్రలు చేసింది, ఇక అది భూమి మీద ఉండకూడదు. దాన్ని ఇప్పుడే చంపేస్తాను. నందు, దాన్ని చంపడం ఒక్కటే పరిష్కారం అనుకుంటే దాని నేరాలకి సంబంధించిన సాక్ష్యాలన్నీ నేనెప్పుడో చూపించి దాని అంతా చూసేదాన్ని. కానీ ఆరోహి ఎవరో, దాని వెనకెవరున్నారో తెలుసుకోవాలి. అసలు దానికి నీ మీద అంత పగ ఎందుకుందో తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే ఆరోహి గురించి నీకు కొన్ని నిజాలు తెలియాలి. బార్బీ, సార్, ఆరోహి మేడంకి మీ మీద పగకి గల కారణం నాకు క్లియర్గా తెలియదు, కానీ ఆవిడ టార్గెట్ మీరే సార్. అందుకే లతను బెదిరించి న్యూస్ ఛానల్ కొన్నారు, మీ మధ్యలోకి అడుగు పెట్టారు. ఛానల్ తిరిగిచ్చేయమని లత ఫోర్స్ చేయడంతో పాటు ఆరోహి మేడం గురించి కొన్ని నిజాలు లతకి తెలియడంతో ఆరోహి మేడం లతని దారుణంగా చంపేశారు సార్. అందుకు నేనే ప్రత్యక్ష సాక్షిని. ఎందుకో ఏంటో తెలియదు, కానీ ఆరోహి మేడం సెంట్రల్ జైలుకి వెళ్ళివస్తుంటారు సార్. సెంట్రల్ జైలు కా, ఎవరున్నారు జైల్లో? ఆ డీటెయిల్స్ ఏవి నాకు తెలియదు సార్. సెంట్రల్ జైలుకి వెళ్ళొస్తున్న విషయం నాకు తెలియకుండా చాలా రహస్యంగా మెయింటైన్ చేసేవాళ్ళు. ఖచ్చితంగా ఆరోహికి బాగా కావాల్సిన వాళ్ళు, ముఖ్యమైన వాళ్ళు జైల్లో ఉండుంటారు. నందు, వాళ్ళెవరూ తలిస్తే అసలు ఆరోహి ఎవరో, తన వెనక ఉన్న రహస్యాలేంటో తెలుస్తాయి. అలాగే ఈ మధ్య తను తరచూ జైలుకి వెళ్ళి కలిసి రావడం చూస్తుంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ ఉందని అర్థమవుతుంది. మనం చాలా జాగ్రత్తగా డీల్ చేసి తన ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి. నందు, హలో. అమ్మా, నేను నిత్యని. చెప్పు నిత్య. స్పైడర్మ్యాన్ ఇంటికి పంపిస్తానని నానమ్మ చెప్పింది కదా. స్పైడర్మ్యాన్ ఇంకా రాలేదు, ఏ టైంకి వస్తాడమ్మా? నేను ఇంటికి వచ్చాక మాట్లాడతాను. ప్లీజ్ అమ్మా, చెప్పమ్మా, స్పైడర్మ్యాన్ ఎప్పుడు వస్తాడు? నిత్య, చెప్పినప్పుడు వినాలి, విసిగించకూడదు. నిత్య, నాతో మాట్లాడుతుంది. నిజంగా నిజంగా నువ్వేనా? నిజంగా నేనే. 10 నిమిషాల్లో మా నిత్య ఎదురుగా ఉంటాను, ఓకేనా? ఓకే స్పైడర్మ్యాన్. థ్యాంక్ యూ స్పైడర్మ్యాన్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. స్పైడర్మ్యాన్ నాతో ఫోన్ లో మాట్లాడాడు తెలుసా? కాసేపట్లో ఇక్కడికి వచ్చేస్తానన్నాడు. నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? అలా వచ్చేలా వెళ్ళిపోతాడు, దానికి ఎందుకు అంత హ్యాపీ? అలా ఏం కాదు, స్పైడర్మ్యాన్ ఇంకెప్పుడు నాతో మాట్లాడుతూనే ఉంటాడు. నా కోసం ఎప్పుడు ఇక్కడికి వస్తూనే ఉంటాడు. చూస్తూ ఉండు, తప్పకుండా వస్తాడు. Oh, oh, oh.
నాటే సమయం పరుగెత్తుకు వచ్చే హృదయం నానా ఎన్నాళ్ళుగా ఏ పయనం పసిగట్టనలేదే వేగం ఏ ఊహకి అందని త్యాగం నానా కనిపించని దైవానికి నువ్వే నాన్న రూపం కనిపించే ఏ అమ్మకి నువ్వే కదలోకం అనుబంధం అనే కోవెలలో నువ్వేగా తొలి దీపం మన ఇద్దరి బంధం చూసిన విధికెందుకింత కోపం నానా స్పైడర్మ్యాన్ నువ్వు నాతో మాట్లాడకపోయేసరికి నేనెంత ఏడ్చానో తెలుసా ఇక నుంచి నీ ఫేస్లో చిరునవ్వు తప్ప నీ కళ్ళల్లో కన్నీరు రాదు రానివ్వను నువ్వు నాతో ఎప్పుడు మాట్లాడతావుగా మాట్లాడకుండా బాధ పెట్టావుగా ఇప్పటికే ఎవరో మాటలు విని మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు పశ్చాత్తాపంతో కాలిపోతున్నానమ్మా ప్రాణం పోయినా మరోసారి అలాంటి తప్పు చేయను థ్యాంక్ యూ స్పైడర్మ్యాన్ ఐ లవ్ యూ అది ఇలారా నేను రాను నేను నీ మీద చాలా కోపంగా ఉన్నాను నేను నీతో మాట్లాడను మాట్లాడొద్దులే గాని ఒక క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ చెప్పు ఏంటో అడుగు నువ్వు మీ క్లాసులో ఏదైనా తెలియక ఫస్ట్ టైం తప్పు చేసావు అనుకో మీ టీచర్ నిన్నేం చేస్తారు ఫస్ట్ టైం కాబట్టి నాతో సారీ చెప్పించి ఇంకెప్పుడు అలాంటి తప్పులు చెయ్యొద్దని నన్ను ఎక్స్క్యూజ్ చేస్తాడు మరి నాది కూడా ఫస్ట్ టైం తప్పు కదా సారీ చెప్తున్నాను కదా మరి నువ్వు నన్ను ఎక్స్క్యూజ్ చేయాలా లేదా మరేమో నువ్వు మా అమ్మని అక్కని నన్ను ఇంటి నుంచి గింటేశావు కదా అందుకు చెవులు పట్టుకొని సారీ చెప్తున్నాను ఇంకెప్పుడు అలా చేయను మీ చేతుల్ని విడిచిపెట్టను ప్రామిస్ అమ్మయ్య బాస్ అర్థం చేసుకున్నాడు అందరూ కలిసిపోయారు చాలా హ్యాపీగా ఉంది నందు పాలు తీసుకో జంటి నందు అలా చూస్తున్నావు మేఘన నిజంగా నా మీద నీ కోపంగా లేదా అదేంటి నందు అలా అడుగుతున్నా నా మాటలతో ప్రవర్తనతో నిన్ను బాధ పెట్టినందుకు నీ మనసులో ఏదో ఒక మూలన నేనంటే కాస్త కూడా కోపం లేదా మనసులో కోపాన్ని అలాగే మోయడానికి నువ్వు నాకు శత్రువి కాదు నందు తాళి కట్టిన భర్తవి నందు జరిగినవన్నీ నువ్వేమీ కావాలని చేసినవి కావు కదా
మరి అలాంటప్పుడు నీ మీద నాకెందుకు కోపంగా ఉంటుంది చెప్పు. నేను నీ మంచితనాన్ని చూసే నిన్ను ప్రేమించాను. నీలాంటి వ్యక్తిని కోల్పోతే నా లైఫ్లో అంతకంటే దురదృష్టం మరొకటి లేదని నా మనసు పదే పదే నాకు చెప్పేది. అందుకే ప్రేమ పెళ్ళి అనే వాటికి నీ లైఫ్లో చోటు లేదని నువ్వు చెప్తున్నా సరే నీ వెంట పడ్డాను. నీ మనసు మార్చి నేను పెళ్లి కొప్పించాను. నీ రాకతో నన్ను నాకు కొత్తగా పరిచయం చేశావు. అసలు నా లైఫే నాకు కొత్తగా అనిపించింది. అలాంటి నిన్ను ఎవరో చెప్పిన మాటలు విని అపార్థం చేసుకున్నాను. నీ ప్రేమ ఎంత స్వచ్ఛమైందో, అందులో ఎంత నిజాయితీ ఉందో ప్రతి క్షణం నేను కల్లారా చూశాను. కానీ నీ ప్రేమంతా ఒక స్వార్థం అని, కేవలం ఆస్తి కోసమే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావని ఆరోహి చెప్పిన మాటల్ని పిచ్చోళ్ళ నమ్మేశాను. నిన్ను పిల్లల్ని నా చేతులతో బయటికి గెంటేశాను. అందుకే నా మీద నాకేంత కోపంగా అసహ్యంగా ఉంది. మరి నా మాటలతో నా ప్రవర్తనతో కన్నీళ్ళని మోసిన దానివి, అవమానాలని భరించిన దానివి, అందుకే నా మీద నీకు ఇంకెంత కోపంగా ఉండాలి చెప్పు. మామూలుగా నీ స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే నా మొహం చూడ్డానికి కూడా ఇష్టపడరు మేఘన. కానీ నువ్వు నా మీద అప్పుడెంత ప్రేమ చూపించావో ఇప్పుడు కూడా అంతే ప్రేమ చూపిస్తున్నావు. నిన్ను నీ ప్రేమని అర్థం చేసుకోనందుకు చాలా సిగ్గుగా ఉంది మేఘన. నందు, నువ్వు నీకంటే ఎక్కువగా నన్ను ప్రేమించావు, అందుకే నేను నిన్ను నీ ప్రేమని మోసం చేస్తున్నానని ఆరోహి చెప్పగానే తట్టుకోలేకపోయావు. నీ ప్రేమని నా మీద అలా చూపించావే తప్ప అది నిజమైన కోపమో ద్వేషమో కాదు నందు. ఇంక జరిగిపోయిన ఆ చేదు గతం గురించి అసలు ఆలోచించద్దు, బాధపడద్దు, సరేనా? లేదు మేఘన, నువ్వెంత చెప్పినా సరే నీ విషయంలో నేను చేసింది మున్మాటికి క్షమించరాని తప్పే. అది చాలదన్నట్టు నిన్న కేఫ్లో నా స్టింగ్ ఆపరేషన్ ఫెయిల్ అవ్వడానికి నువ్వే కారణమని అంతమంది ముందు నిన్ను నోటికొచ్చినట్టు మాట్లాడాను. పైగా నీకు డివోర్స్ ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయాను. ఒకవేళ అదే కోపంతో అలా చేసుంటే నేను జీవితాంతం కోలుకోలేనంతగా కోల్పోయి ఉండేవాడిని. చెప్పాలంటే అసలు జీవితాన్నే కోల్పోయి ఉండేవాడిని. నందు, మనది ఆ దేవుడు ముడివేసిన బంధం. ఇలాంటి చిన్న చిన్న అపార్థాలకి ఆ బంధం తెగిపోతుందా? మనం దూరమైపోతామా చెప్పు? ఇవన్నీ మన నూరేళ్ల ప్రయాణానికి ఒక చిన్న పరీక్షే తప్ప శిక్ష కాదు నందు. ఇంక జరిగిపోయిన వాటిని నీ మనసులో నుంచి తీసేసి ప్రశాంతంగా ఉండు. పాలు తీసుకో. అవును నందు, అసలు నువ్వు చేస్తున్న స్టింగ్ ఆపరేషన్ ఏంటి? ఏ విషయానికి సంబంధించింది అది? గత కొన్ని నెలలుగా చాలామంది అమ్మాయిలు మిస్ అవుతున్నారు. వాళ్ళు ఏమవుతున్నారో, ఎక్కడున్నారో అంతా ఒక అంతు చిక్కని మిస్టరీగా మారిపోయింది. అయితే సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని అవకాశంగా తీసుకొని ఒక ముఠ అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారని తెలిసింది. ఫస్ట్ ఇన్స్టాలో పరిచయం చేసుకోవడం, తర్వాత ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టు నటించడం, ఆ తర్వాత ఎక్కడో ఒక చోట కలిసి ఆ అమ్మాయికి మత్తు మందిచ్చి కిడ్నాప్ చేయడం. ఈ అమ్మాయిల కిడ్నాప్ చాలా ఆర్గనైజ్డ్గా ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతుంది. కిడ్నాప్ చేసిన అమ్మాయిల్ని వాళ్ళు ఏం చేస్తున్నారో డీటెయిల్స్ తెలియదు, కానీ మొత్తానికి ఏదో ఒక
చీకటి దందా నడుపుతున్నారని, ఆ దంద వెనక చాలా పెద్ద మాఫియా ఉందని అర్థమైంది. అందుకే ఆ రోజు కిడ్నాప్ అయిన అమ్మాయి దగ్గర ముగ్గురి సోషల్ మీడియా ఐడీలు తీసుకున్నాను. అందులో ఒకరికి రిక్వెస్ట్ పెట్టి చాట్ చేశాను. వాడు నా ట్రాప్లో పడిపోయి దొరికినట్టే దొరికి తప్పించుకున్నాడు. ఈ స్టింగ్ ఆపరేషన్ ద్వారా నా జర్నలిస్ట్ కెరీర్ని తిరిగి బిల్డప్ చేసుకోవాలనే స్వార్థం కంటే కూడా అమాయకులైన అమ్మాయిల్ని కాపాడాలనే ఇంటెన్షన్ ఎక్కువగా ఉంది మేఘన. ఆ ముఠాను పట్టుకోగలిగితే వాళ్ళ ట్రాప్లో పడి బలి అవ్వకుండా చాలామంది అమ్మాయిల్ని సేవ్ చేయొచ్చు. చాలామంది కన్నవాళ్ళకి కడుపు కోతని దూరం చేయొచ్చు. నందు, నీ లక్ష్యం వెనుక ఒక మంచి సంకల్పం ఉంది. సొసైటీకి మేలు చేయాలనే ఒక మంచి ఉద్దేశం ఉంది. ఈ ప్రయత్నంలో ఇప్పటి వరకు నువ్వు ఒక్కడవే యుద్ధం చేశావు. ఇక నుంచి నా భర్త సంకల్పానికి నేను అండగా ఉంటాను. మనమిద్దరం కలిసి స్టింగ్ ఆపరేషన్ చేసి ఆ ముఠాని పట్టుకుందాం. వాళ్ల వల్ల అమాయకులైన అమ్మాయిల జీవితాలు బలి కాకుండా కాపాడదాం. థ్యాంక్స్ మేఘన, థ్యాంక్ యూ సో మచ్. ఎరా నందు, బాగున్నావా? ఆరుహి నా కూతురనే షాక్ని అస్సలు ఊహించలేదు కదా. నీ ప్రాణాలు తీయటం కోసమేరా నేను పెరోల్ మీద బయటకొచ్చాను.